సో అందరికి హాయ్, నేను రామకృష్ణ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకి తెలిసిన వ్యక్తి బాగా ఫేమస్ తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతా ఫామ్లో ఉన్న హీరో ఇలయతలపతి విజయ్. సో ఈయన గురించి మనకు చాలా వరకు తెలిసింది ఏంటంటే, సూపర్ క్రేజ్, ఇండియాలో హైయెస్ట్ పేడ్ యాక్టర్, ఇలా రకరకాలు తెలుసు. కానీ ఆయన గురించి తెలియని విషయం చాలా ఉన్నాయి. 1992 అందరూ క్రిస్మస్ డే December 25 అందరూ క్రిస్మస్ చాలా హ్యాపీగా జరుపుకుంటుంటే, ఈయన మాత్రం ఇంట్లో రూమ్లో కూర్చొని ఆ నైట్ మొత్తం ఫుల్గా ఏడ్చుకొని కూర్చున్నాడు. సో అసలు ఎందుకు ఏడ్చాడు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన చిన్నతనం ఎలా నడిచేది, సో అసలు పేరు ఏంటిది, వివరాలను కొనుక్కుందాం. సో వివరాలను తెలుసుకుందాం. సో వెల్కమ్ టు సూపర్ డీలక్స్. సో విజయ్ వచ్చేసి 1974 జూన్ 22 పుట్టాడు. సో వాళ్ళ ఫాదర్ వచ్చేసి మూవీ డైరెక్టర్, వాళ్ళ అమ్మ వచ్చేసి సింగర్. సో విజయ్కి చెల్లెలు కూడా ఉంది. సో మొత్తం వీళ్ళు నలుగురు, చిన్న ఫ్యామిలీ. సో విజయ్ చిన్నప్పుడు చాలా హుషారుగా, ఎనర్జెటిక్గా, ఎక్కువ మాట్లాడి ఎక్కువ జోకులు వేసుకుంటూ అందరితో బాగా కలిసిమెలిసి తిరిగేటాడు. సో ఆయనకి 3-4 ఇయర్స్ తర్వాత ఒక చెల్లెలు పుట్టింది. చెల్లెల పేరు వచ్చేసి విద్య. సో తను పుట్టాక తనతో చాలా అటాచ్మెంట్ అయ్యాడు, అంటే ఎక్కువ తన చెల్లెలతో ఉండి ఎక్కువ బాగా చూసుకుంటాడు అమ్మాయిని. సో వాళ్ళ చెల్లెలు 2 ఇయర్స్ తర్వాత సమ్ రీజన్ వల్ల చనిపోయింది. సో చనిపోయిన తర్వాత విజయ్ బాగా ఎఫెక్ట్ అయ్యి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఎంతలా అంటే టూ మచ్ వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత ఎవరితో మాట్లాడకూడదు, అందరూ మాట్లాడుకుంటే దూరంగా ఉండడం, సో ఇలా చేసేవాడు. అంటే తన మాత్రం తనకు తన ప్రపంచాన్ని సృష్టించుకున్నట్టు బిహేవ్ చేసేటోడు అనమాట. అసలు నవ్వేటోడు కాదు, మప్పుగా ఉండేటోడు, ఇప్పుడు చాలా నీరసంగా ఉండేటోడు అనమాట. సో ఇదంతా చూసి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఈడేంటి ఇలా అయిపోయాడు, వీడు మరీ లో అయిపోతున్నాడు, అట్లీస్ట్ యాక్టివ్గా అప్పుడు ఉండే యాక్టివ్నెస్ మొత్తం పోయిందని చెప్పేసి తను తీసిన సినిమాల్లో అట్లీస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్లు ఇద్దాం, కొద్దిగా వేరే ప్రపంచాన్ని పరిచయం చేద్దామని చెప్పేసి తను తీసిన సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు ఇచ్చేవాడు. సో 84 తను ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కూడా యాక్ట్ చేశాడు సినిమా, ఫస్ట్ సినిమా అదే యాక్చువల్ చెప్పాలంటే. సో కెమెరా ముందుకు వచ్చేటప్పుడు కల్లా బేబస్మన్ ఎనర్జీ చూపించేసి మళ్ళీ ఆఫ్ కెమెరా వెళ్ళేటప్పటికి మళ్ళీ సేమ్ డల్నెస్, సేమ్ సింగిల్గా సపరేట్ వెళ్ళిపోయేటాడు. సో ఇలా ఉండేది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలు కూడా అంటే చాలా చెప్పి చూశారు, ఆయన వినట్లేదు. సో వాళ్ళు కూడా అంటే వదిలేశాడు, ఒకేలా వాడు సింగిల్గా ఉందాం అనుకుంటున్నాడులే, సో తన్ని సపరేట్గా వదిలేద్దామని చెప్పేసి తను సపరేట్గా వదిలేశాడు. సో తను కూడా 16-17 ఇయర్స్ కూడా అట్లనే సింగిల్గానే ఉండేటాడు, అంటే తన ప్రపంచంలో తను ఉండేటాడు. సో తను లయోలా కాలేజ్, చెన్నైలో లయోలా కాలేజీలో కూడా చదువుకున్నాడు. సో ఆ టైంలో ఏమైందంటే, ఒకరోజు సినిమాకి వెళ్ళాడు ఫ్రెండ్స్, సింగిల్గా సినిమాకి వెళ్ళాడు. సినిమాకి వెళ్ళినప్పుడు స్క్రీన్ మీద సినిమా హీరో పేరు వచ్చినప్పుడు, నెక్స్ట్ హీరో ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు ఆ జనాలు గోల విజువల్స్ అవంతా చూసి ఇంకా మనం కూడా ఏదో ఒకటి చేయాలి, మనం కూడా స్క్రీన్ మీద కనిపించాలి, మనల్ని కూడా చూసి చాలామంది విజువల్స్ వేయాలి, మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో సాధించాలని చెప్పేసి తను అప్పటికప్పుడు అనుకుని ఫిక్స్ అయ్యాడు. సో ఇంటికి వెళ్ళి ఫాదర్ చెప్తే వాళ్ళ ఫాదర్ చాలా తింటాడు, ఎప్పుడు నువ్వు డల్గా ఉంటావు, నువ్వు యాక్టివ్గా అసలు ఉండవు, సినిమా అనేటప్పటికి వేరు, అక్కడ సినిమా హీరో అనేటప్పటికి ఎవడు నమ్మడు నిన్ను, నువ్వు దానికి సూటబుల్ కూడా కాదు, నీకు ఎందుకు రా సినిమాలు అని చెప్పేసి చాలా తిట్టాడు. తిట్టిన తర్వాత నేను సినిమాల్లోకి వెళ్తా లేకపోతే లేదు అని చెప్పేసి విజయ్ కూడా గట్టిగా చెప్పాడు. సో దాంతో ఇద్దరి మధ్యన వాళ్ళ ఫాదర్కి ఈయనకి క్లాష్ వచ్చేసి సో ఇంటి నుంచి అలిగి బయటకు వెళ్ళిపోయాడు. సో ఫాదర్ మొత్తం కంగారు పడిపోయి ఎక్కడ ఉండదని చెప్పేసి మొత్తం ఎదిగేస్తే అలా ఆ రోజు మొత్తం ఎదిగితే తర్వాత తెలిసింది ఏంటంటే, ఎవడో ఒక అబ్బాయి వచ్చేసి మీ అబ్బాయి వచ్చే విజయ్ వచ్చేసి సినిమా థియేటర్లో ఉండడని చెప్పాడు. సో ఆ రోజు అలిగి పక్కన థియేటర్లో వెళ్ళి సినిమా చూస్తున్నాడు విజయ్. సో మళ్ళీ వెళ్ళి పిలుచుకొచ్చి ఇంటికి పిలుచుకొచ్చి, సరేరా నువ్వు సినిమా యాక్ట్ చేస్తా అంటున్నావు కదా, నీకు అని ఏమొచ్చు అంటే, అప్పుడు విజయ్ వచ్చేసి కమలాసన్ యాక్ట్ చేసిన ఒక సీన్ యాక్ట్ చేసి చూపించాడు వాళ్ళ ఫాదర్కి. చూపించినప్పటికీ వాళ్ళ ఫాదరు ఇంప్రెస్ అయ్యాడు బాగా, అరే నీళ్ళు ఎంత టాలెంట్ ఉందా, అంటే ఎప్పుడు డల్గా ఉంటావు కదా, ఇంత యాక్టివ్గా కూడా యాక్ట్ చేస్తావు నువ్వు, సో నిజంగా ఓకేలే, నువ్వు యాక్ట్ చేస్తున్నావు నాకు ఓకే, బట్ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నువ్వు హీరో అంటే ఎవడో నిన్ను రాగానే ఎవడో యాక్సెప్ట్ చేయడు, అందరూ తిడతారు, చాలా 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 రకాలుగా మాట్లాడుకుంటారు, అవన్నీ నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నిలబడాలంటే అంత సింపుల్ విషయం కాదు, సో హీరో అంటే అంత మామూలు విషయం కాదు. సో ఇవన్నీ ఇలాంటివి చెప్తే అన్నిటికీ విజయ్ ఓకే 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 అనుకుంటా వచ్చాడు. సో 1992 ఆయన ఫస్ట్ సినిమా యాడ్ చేసిన సినిమా రిలీజ్ అయింది. సో December 25 రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన టైంలో విజయ్ వచ్చేసి తన ఏ థియేటర్లో అయితే సినిమా చూస్తే అదే థియేటర్లోకి వెళ్ళి, అంటే నేను స్క్రీన్ మీద వస్తాను కదా, ఎట్లా
రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి ఒక ఇంట్రెస్ట్తో థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు చాలామంది ఏంటంటే స్క్రీన్ మీద చూసి వీడి హీరో ఏంటి, వీడి సినిమా చూడడం ఏంటి అని, వీడు హీరోనా, వీడి మొహం, వాడి యాక్టింగ్, ఆ గోళ ఏంటి వాడు అసలు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అనుకుంటే అవన్నీ విని విజయ్ చాలా బాధపడి ఇంటికి వచ్చి సో అందరూ క్రిస్మస్ చేసుకుంటే తన రూమ్లో నైట్ మొత్తం ఫుల్గా ఏడ్చుకుని కూర్చున్నాడు. ఏడుస్తూనే ఉన్నాడు ఎందుకంటే తను యాక్సెప్ట్ చేయలేదు ఆ మాటలన్నీ విన్నాడు కదా. సో అవన్నీ నేర్చుకుంటూ కూర్చుని ఇంకా పొద్దున్న వచ్చేటప్పటికల్లా తను ఒక రియలైజ్ అయ్యాడు అనమాట, ఒక సినిమా అంటే ఇలానే ఉంటుంది, ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలని ముందే ఫాదర్ చెప్పాడు. సో అవన్నీ నాకు ఓకే, నేను సినిమాలోనే ఉంటా, ఈరోజు నేను ఎవరు నచ్చలేదు కదా, బట్ నచ్చేలా చేసుకుంటా అని చెప్పేసి తను గట్టిగా నిలబడ్డాడు అనుకున్నట్టే. సో అక్కడ నుంచి సినిమా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు, హిట్ ఫ్లాప్స్ చిన్న చిన్న గెలటర్ మంచి అది ఇవి అని రకరకాలు చేసి పడేశాడు వరుసగా. సో ఆ టైంలో 1993 దగ్గరలో సన్ టీవీ స్టార్ట్ అయింది. సో విజయ్కి ఉన్న ప్లస్ ఏంటంటే సన్ టీవీలో అప్పుడే టెలివిజన్ శాటిలైట్ టీవీ అది ఛానల్ అది. సో స్టార్ట్ అయినప్పుడు ఈవినింగ్ 6 to 7 ఆ టైం మధ్యలో అప్పుడే రిలీజ్ అయిన సినిమాలు లేకపోతే అప్పుడే ఉన్న యాక్టర్స్ సినిమాలు వీడియో సాంగ్స్ లాంటివి వేయడం వల్ల సో అప్పుడు టెలివిజన్ కొత్త కాబట్టి టీవీలో ఆ టైంలో ఎవరు చూసినా కూడా వాళ్ళ ఫేస్లు బాగా రికగ్నైజ్ అయ్యేవి అనమాట. సో ఆ టైంలో వాళ్ళ ఫాదర్ డైరెక్టర్ కదా, సో విజయ్కి సంబంధించి క్లిప్స్ కానీ వీడియో సాంగ్స్ కానీ అన్నీ కూడా టీవీలో వేయించడం వల్ల విజయ్ కొద్దిగా ఎక్కువ మందికి కొద్దిగా పరిచయం అయ్యాడు. సో అప్పుడప్పుడు చిన్న చిన్నగా ఫ్యాన్ బేస్డ్గా కొన్ని హిట్స్ వల్ల ఫ్యాన్ బేస్డ్ అలా కూడా వచ్చింది. సో తనకి బ్రేక్ ఎప్పుడు వచ్చిందంటే 2004లో అంటే ఇక్కడ తెలుగులో మహేష్బాబు చేసిన ఒక్కడు సినిమాని తను 2004లో గిల్లీ అని చెప్పేసి ఒక అదే ఈ సినిమాని రీమేక్ చేశాడు. సో సినిమా బ్లాక్ బాస్టర్ అయింది మనకి ఇక్కడ మహేష్బాబుకి ఎట్లనో ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ ఇమేజ్ ఎలా వచ్చిందో సో అక్కడ కూడా విజయ్కి అప్పుడు బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమా. సో అప్పుడు సూపర్ స్టార్ ఇమేజ్ తనకు వచ్చింది. సో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా అప్పటి నుంచి ఒక ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయ్యి తనకు ఫ్యాన్స్ అసోసియేషన్స్ వచ్చాయి. సో అలా తన కెరియర్ అప్పుడు హిట్ ట్రాక్ ఎక్కింది. సో అటు నుంచి అలా సినిమాలు వరుసగా చేసుకుంటూ వచ్చాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్లాప్స్ రావడం వల్ల మళ్ళీ తను ఆగిపోయాడు. సో అదే టైంలో మళ్ళీ తుపాకీ సినిమా అనేది కూడా వచ్చింది. సో మళ్ళీ పుంజుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి కూడా ఇంకా వరుస హిట్స్ కొడతాడు. ప్రజెంట్ తమిళనాడులో దీపావళి సంక్రాంతి క్రిస్మస్ దీపావళి ఎట్లా జరుపుకుంటారో విజయ్ సినిమా వచ్చినప్పుడు కూడా అంతే హంగామా ఆడ ఉంటుంది. సో అంత క్రేజ్కి వెళ్ళాడు. ఒక నార్మల్ యాక్టర్ నుంచి ఇళయదళపతి రేంజ్కి వెళ్ళాడు విజయ్. సో ఇప్పుడు తన సినిమాలు 200 కోట్లు కూడా సినిమాలు చేస్తున్నాయి. సో అంత క్రేజ్ సంపాదించుకున్నాడు. సో ఇలా జరుగుతుంటే రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మీరు మీ ఫాదరు సినిమాలు ఉన్నాడు కదా, సో అందుకు మీరు తొందరగా వచ్చారు, మీకు సింపుల్ వే అయింది, మీరు హీరోగా నిలబెడిపోయారు కదా అని చెప్పాడు. సో అప్పుడు విజయ్ ఒక చిన్న కథ చెప్పాడు వాళ్ళకి. అదేంటంటే ఒక రిచ్ ఫాదర్కి కొడుకు పుడితే వాడికి నడక నేర్పించాలి కదా. ఆ ఫాదర్ ఏం చేశాడంటే కొద్దిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి నడక నేర్చుకోవడానికి ఒక మనకి చెక్క బళ్ళు ఉంటాయి, సో అలాంటి బండి కొని ఇచ్చాడు. సో అబ్బాయి 9 మంత్స్లో అంటే నడక నేర్చుకున్నాడు. అదే పేదవాడు కొడుకు ఏం చేస్తాడు, అది కొనే స్తోమత లేదు కాబట్టి వాడే బంకరుకుంటా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటా వెళ్తాడు. సో అలాంటి అబ్బాయి 15 మంత్స్కి నేర్చుకుంటాడు. అంటే రిచ్కి పూరితాడు ఏంటంటే వీడికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, వీడికి కొద్దిగా తక్కువ టైం పడుతుంది అంతే. సో నడక నేర్చుకున్నాక వాడు ఎంత స్పీడ్ పరిగెట్టాడు అనేది వాడి మీద బేస్ అయి ఉంటుంది, వాడుకున్న బ్యాక్గ్రౌండ్ మీద కాదు. సో నేను 9 మంత్స్కి నడక నేర్చుకున్నా బికాజ్ ఆఫ్ మై ఫాదర్. ఇప్పుడు నేను ఇండస్ట్రీలోకి వచ్చాను, ఇటువంటి కష్టాలు పడకుండా వచ్చాను, మా నాన్న ఉన్నాడు కాబట్టి. కానీ వచ్చిన తర్వాత నేనే కష్టపడ్డాను, నేను చెయ్యిపోతే నేను ఇండస్ట్రీకి రాను, అదే వరుసగా ఫ్లాప్స్ వస్తే నేను కూడా పడిపోతాను. ఇంత పెద్ద హీరో అయినా కూడా హిట్స్ లేకపోతే తన క్రేజ్ మొత్తం పోయి తను డీఫామ్ అయిపోతాడు. సో ఇలా చెప్పేసి చెప్పాడు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాకపోతే బ్యాక్గ్రౌండ్ అనేది వాడు ఎంట్రీ వరకు మాత్రమే ప్లస్ అవుతుంది, వచ్చాక వాళ్ళ కష్టం మీదే వాళ్ళు ఉండాలి అని చెప్పేసి విజయ్ చెప్పాడు. సో నార్మల్ ఆర్టిస్ట్ కాస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ద మోస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్గా విజయ్ ఉంటున్నాడు. సో బీభత్సమైన క్రేజ్తో ఇళయదళపతితో ఆయన తమిళ్లో కాకుండా ఇప్పుడు రీసెంట్గా తెలుగులో కూడా మంచి ఫామ్లో వచ్చాడు. రీసెంట్ విజయ్ సినిమా కూడా చాలా బాగా ఆడుతుంది తెలుగులో. సో ఇది విజయ్ స్టోరీ. సో విజయ్ అంత పెద్ద హీరో అయినా కూడా స్టార్టింగ్లో చాలామంది తిట్టారు ఆయన్ని కూడా. సో తిట్టినంత మాత్రాన మనం తగ్గిపోకూడదు, మనకు నచ్చిన పని మనం చేసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి నచ్చేంతవరకు చేస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి చివరికి నచ్చేంతవరకు. సో ఇది విజయ్ స్టోరీ. ఇలాంటి మరికొన్ని స్టోరీలు వినాలనుకుంటే మన ఛానల్ సూపర్ డేస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.